चंद्रबाबु नायडु गारिकि बेल रावटं युवजन श्रामिक रैतु कांग्रेस पार्टीलो अग्रनायकुलकि तीव्र मनस्तापान्नि हृदय वेदन्नि कलिगिंचिंदि अदंता कूडा ई रोजु साक्षिलो प्रतिबिंबिंचिंदि निन्ननि अनुकुन्नां सत्तल गारु फील्डलोकि वस्ताडु వచ్చి నానా తిట్లు తిడతాడని సో కోర్టు అసలు చెప్పింది ఏంటి సాక్షి రాసింది ఏంటి అనే దాని మీద డెఫినెట్ గా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అసలు న్యాయస్థానాన్ని ప్రజలు అపార్థం చేసుకునే విధంగా నానా కారు పూతలు సాక్షులు కూయటం జరిగింది కొంతవరకు నిన్న సదలు మాట్లాడిన మాటలే కాస్త నయం ఇవాళ సాక్షిలో రాసిన రాతలు మరీ రోతగా ఉన్నాయి మరి న్యాయస్థానాల మీద మరి న్యాయమూర్తుల మీద ఏదైనా కామెంట్లు చేస్తే చర్యలు తీసుకుంటారని చెప్పి అన్నారు మరి సాక్షి మరి చైర్పర్సన్ ఎవరు మరి లేదంటే ఇంకెవరి మీద యాక్షన్ తీసుకుంటారో ముందుగా సోమోటో సాక్షి యాజమాన్యానికి కోర్టు వారు నోటీసులు ఇస్తే బెటర్ గా ఉంటుంది నీకు తీర్పు నచ్చలేదా ఫైన్ పోసుకుని పై కోర్టుకి అప్పీల్కి వెళ్ళాలి అంతవరకే తప్ప ఆ తీర్పు మీద నువ్వు మాట్లాడే నానా చెత్తకే న్యాయవర్గాల్లో విస్మయం అంట ఎవరురా న్యాయవర్గాలు ఎవరు న్యాయవర్గాలు నువ్వు రాసేసి దానికి న్యాయవర్గాలు నా పేరు ఎట్టేసి ఎవరి పేరు పెట్టకపోతే ఇప్పుడు కోర్టు నోటీస్ ఇచ్చింది అనుకో రేపు నీకు నీకు చెప్పిన న్యాయవర్గాలు ఎవరిలో ఉన్నాయని చెప్తావు పేర్లు ఆడేం కామెంట్ చేశాడో చెప్తా నోటి వచ్చిన మాట్లాడే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామెంట్ నేను నోట్ చేశా ఏసీబీ కోర్టు చాలా బాగా చెప్పిందట బాగా లోతుగా పరిశీలించి చెప్పిందట ఈ కోర్టు అసలు ఏసీబీ కోర్టు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకోలేదట ఏసీబీ కోర్టు చెప్పిన దాన్ని హైకోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకుంటుందమ్మా సాక్షి ఆ మాత్రం లేదా దిమాక్ ఖరాబ్ అయిందా ఒక కోర్టులో సరిగ్గా ఇవ్వలేదంటేనే మనం అప్పీల్కి వెళ్తాం ఆ కోర్టు కొట్టేసింది కనుక ఇక్కడ అప్పీల్ చేయడం జరిగింది సో కాబట్టి అందుకే ఆ పైదాన్నే పై కోర్టు అంట అంతేగాని కింద కోర్టులే బాగా పనిచేస్తున్నాయి కింద కోర్టులే మేము చెప్పిన మాట వింటున్నారు హైకోర్టులు మేము చెప్పిన మాట వింటలేదు అన్నట్టుగా ఉంది వీడి అదో వీడు చాలా దారుణంగా జడ్జి గారు ముందు లిస్టులో లేదు 2:15 ఉంది అని చెప్పి పొద్దున కోర్టుకు వచ్చిన తర్వాత చెప్పారు ఇది అక్కడ న్యాయం అన్నట్టుగా సాక్షిలో ఒక టైటిల్ పెట్టి మరి రాయటం జరిగింది ఒరే సాక్షి అక్కు పక్షి మరి ఇదే 17A అప్లికబిలిటీ మీద హైకోర్టులో మరి గతంలో ఇంకో జడ్జి గారి దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు ఉదయం ఆయన వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2:15 నేను తీర్పిస్తాను అని చెప్పారు తీర్పిచ్చారు 17A దీనికి అప్లికబుల్ కాదు అప్పుడప్పుడు జరిగిన కేసులకి 17A అప్లికబుల్ కాదు అని ఆయన తీర్పిచ్చారు ఎవరైనా మాట్లాడారా దాని మీద రెండు బాగులు ఇచ్చారు పొద్దున్నే వచ్చి చెప్పారు అప్పుడు ఏడవలేదు కదా సాక్షి అక్కుపక్షి ఇప్పుడు అదే విధానాన్ని ఫాలో అయితే నీకు ఫేవరబుల్ గా వస్తే ఒక రకంగా మాట్లాడతావా నీకు ఫేవరబుల్ గా రాకపోతే న్యాయమూర్తినే తప్పుపడతావా ఇక్కడ ఎవరిని తప్పట్టాడు న్యాయమూర్తినేగా అంతే కదా నిన్న లేదన్నాడు
ఇవాళ పొద్దునేమో మధ్యాహ్నం ఇస్తానని చెప్పారన్నారు. ఎవరి మీద చెప్పినట్టు? న్యాయమూర్తి గారి మీద ఈ రకంగా మాట్లాడటం అది తీవ్రమైన తప్పిదం. దానికి సోమోటో వారిని శిక్షిస్తే కాస్త మంచి జరుగుతుంది. అలాగే ఇంకొక కామెంట్, తీర్పు ఇచ్చిన 10 నిమిషాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ తీర్పు ప్రతి అందిందట. తీర్పు వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన కోర్టులో తీర్పు చదివిన తర్వాత ఆ కాపీ సెక్షన్ కంటే ఎనీ జడ్జ్మెంట్ ని కంప్యూటర్లో లోడ్ చేయటం అనేది వాళ్ళ కింగ్ కర్తవ్యం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఆ డిపార్ట్మెంట్ ఆ సెక్షన్ లో వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఈ అరోగ్యం ఏడుపు సాక్షి నాకు అర్థం కాదు. నువ్వు అంటే సాక్షి ప్రభుత్వం ఒకటే అని అందరూ భావిస్తున్నారు కనుక చెప్తున్నా, నువ్వు ఏ జీవోలు అసలు నెట్ లో పెట్టవు. కోర్టు చివాట్లు వేసిన తర్వాత ఒకటి ఒకటి ఇప్పుడు పెడతాం మొదలెట్టారు. కోర్టు వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు. పైగా ఈ జీవోలన్నీ నెట్ లో పెడతాం, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, తక్షణం ఎందుకు పెట్టలేరు అని కోర్టే ఈ పనికి మాలిన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కనుక మరి కోర్టులో మనం ఏమన్నా ఒక అరగంట గంట లేట్ చేసినా కూడా బాగోదు కనుక వీళ్ళు పర్హాప్స్ ఇమీడియట్ గా మామూలుగా అరగంటలో పెట్టేవాళ్ళు మొన్న తీర్పు ఇచ్చిన తర్వాత 10-15 నిమిషాల్లో పెడతన్నట్టుగా ఉన్నారు. అది తప్పే ఎఫెక్టివ్ గా పనిచేస్తే తప్ప తెలుగుదేశం వాళ్ళకి వచ్చిందా? అరే సొంఠ, ఆ కంప్యూటర్ నువ్వు ఓపెన్ చేస్తే నట్టు నీకు వస్తుంది. అది తెలుగుదేశం వాడికే కాదు, నేను వైసీపీ నాకు రాలన్నట్టు ఎవరైనా చేసుకోవచ్చు. టీడీపీ వాళ్ళకి సెపరేట్ లాగిన్ ఉండదు తెంగరేజ్ వల్ల. వైసీపీ లాగిన్, టీడీపీ లాగిన్, కోర్టులేమి టీడీపీ వాళ్ళకే లాగిన్ అవ్వడం అలాంటివి చేయరు. ఇంకోటి ఏంటి కామెంట్ ఏంటి, అది బేలి మీద వస్తేనే సమరాలు చేసుకుంటారా? ఏదో అక్కడికి నిర్దోషిగా బయటకు వచ్చేసినట్టు ప్రూవ్ చేసి తెరతాం అన్నాడు మిల్లెట్. ఏమయ్యా మిల్లెట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు సంతోషం వస్తే సంబరాలు చేసుకుంటారు, దుఃఖం వస్తే ఏడుస్తారు. అందరూ మీతులాగా సౌత్ వెళ్ళి నవ్వాలంటే ఎలా కుదురుతుంది? ఏమా కుదురుతుందా? సౌత్ వెళ్ళావు, అది మన పార్టీ వాళ్ళకి ఏదో పేటెంట్ అయిపోయింది సౌత్ వెళ్ళి అని నవ్వటం. ఎవడన్నా సంతోషంగా ఉంటే, ఎవడన్నా బెయిల్ వచ్చి సంతోషంగా ఉంటే ఏడవటం, అది అందరికీ సాధ్యం కాదమ్మా. లే సాధ్యం కాదు, సంతోషం వస్తే నవ్వుతారు, సంబరాలు చేసుకుంటారు, దుఃఖం వస్తే ఏడుస్తారు. దట్ ఈస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. పర్హాప్స్ వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ ఏమో, అంతేగాని మనం ఏడిస్తే వాళ్ళు ఏడవాలి, మనం నవ్వితేనే అప్పుడే వాళ్ళు నవ్వాలి అంటాం, అది సమంజసం కాదు. ఇంకొక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ప్రభుత్వం. ఈ తీర్పు పట్ల చాలా సీరియస్ గా ఉందట, సాక్షిగా వచ్చింది. ప్రభుత్వం సీరియస్ గా ఉందని సాక్షిగా ఎవరు చెప్పారు? ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అతనికి సలహాలు ఇచ్చే మిలిటరీ ఇద్దరేనా? ఇంకెవరు ప్రభుత్వం కాదా? మీ ప్యాలెస్ లో మీరు కూర్చుని మీరు గర్భవతి వామో అవాయో అని ఏడిస్తే అది ప్రభుత్వానికి కోపం వచ్చినట్ట. ఎవడు చెప్పాడు ప్రభుత్వానికి కోపం వచ్చిందని? ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట సుప్రీంకోర్టుకి వెళ్లాలని, చాలా కోపంగా ఉన్నారట. ఎందుకంటే న్యాయమూర్తి గారు చెప్పారట, నేను కేసు డీటెయిల్స్ లోకి వెళ్ళటం లేదు,
వెళ్లకుండానే తీర్పిస్తున్నానని చెప్పి కేసు డీటెయిల్స్ లోకి వెళ్ళారట. అది తొండట. నేను తీర్పు ఆశాంతం చదివా ప్రశాంతంగా. మరి నేను చదివిన తీర్పులో న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా నేను పూర్తి డీటెయిల్స్ లోకి బెయిల్ పిటిషన్ కనుక నేను వెళ్ళకూడదు వెళ్ళట్లేదు కానీ బెయిల్ కన్సిడరేషన్ చెయ్యాలి అంటే కేసులో ప్రాథమిక విషయాలు అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ద కేస్ తెలుసుకోకుండా తీర్పు ఇవ్వలేము కనుక ఆ ప్రాథమిక అంశాల వరకు నేను పరిశీలిస్తాను పరిశోధిస్తాను కదా పరిశీలించాను. ఆ పరిశీలించిన దాని మీద బెయిల్ ఎలా ఇచ్చేస్తారా ఎవరైనా అసలు కేసు ఏంటి ఆ కేసు అన్నది ఫండమెంటల్స్ తెలియకుండా బెయిలిస్తారా అదే చెప్పారు. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ కోర్టు చేయకూడదు ఆ ఉన్న ఆధారాలను బట్టి వారి నిర్ణయం తీసుకోవాలి అని ఉంది. అదే స్పష్టంగా ఫాలో అయ్యారు. ఇలాంటి నిర్భాగ్యులకి నిర్దయులకి అర్థం కాదని వారు చేసిన దాన్ని అక్కడ రాయవలసిన అవసరం లేకపోయినా స్పష్టంగా మెన్షన్ చేశారు. ప్రాథమిక అంశాల వరకే నేను పరిశీలించానని దాన్ని సాక్షిడు విస్మరించారు. దాన్ని విస్మరించి అదిగదు ఆయన ఏమో చూడన్నాడు డీటెయిల్గా కానీ చూసేసి ఇలా రాశారు. దీని మీద ప్రభుత్వానికి ఆగ్రహం. సో ఆగ్రహం వచ్చింది కాబట్టి ఇవాళ కానీ మంగళవారం కానీ బుధవారాల్లో కానీ ఈ తీర్పుని కొట్టి పడేయవలసిందిగా మరి వారు ప్రార్థిస్తారన్నట్టుగా తెలిసింది. మరి ఈ విషయంలో మరి లక్ష్మీ పార్వతి గారు మరి ఏమంటారో చూడాలి. ఎందుకంటే కోర్టుకి వెళ్తే 2000 తక్కువ కాకుండా అవదని ఆవిడ ఒక వీరగంధం దిద్ది ఒక లేఖను రిలీజ్ చేశారు లక్ష్మీ పార్వతి గారు. మరి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెడతారో అంటే ఒక న్యాయవాదులకి మరి అంత అవుతుందా మరి అంత ఖర్చు మరి గంధం దిద్దిన ఉత్తరంలో మరి ఎందుకు వారు రాశారు మనకు తెలియదు కానీ రేపు ఖచ్చితంగా ఏదైతే యూరిన్ రెడ్డి కేసులో జరిగిందో నిన్న యూరిన్ రెడ్డి కేసు మనం చూసాం కదా యూరిన్ రెడ్డి గారి కేసు ఎవరో ఒక శివరామరెడ్డి గారు అనే ఒక న్యాయవాది గారు సుప్రీంకోర్టులో వాదిస్తే నువ్వు విత్డ్రా చేసుకుంటే సంతోషం విత్డ్రా చేసుకోకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే బహుశా ఇక్కడ కూడా సరే విత్డ్రా చేసుకోకుంటావా కొట్టేయమంటామని అనకపోయినా కొట్టేటు అయితే ఖాయమని నా భావన. ఎందుకంటే ఆ తీర్పు చదివిన తర్వాత ఎవరికైనా సరే అదే భావన వస్తుందనేది సత్యం. సో రేపు అది కొట్టేసిన తర్వాత మళ్లీ తెలుగుదేశం వాళ్ళు ఆరు న్యూట్రల్ ఓటర్స్ నాకులాగా ఎవరైతే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తారో నాలాంటి న్యూట్రల్ ఓటర్స్ కూడా నిన్న నేను సూచించి తినిపించాను కదా అలాగే తినిపించవచ్చు. మళ్ళీ అంత మాత్రానికే మళ్ళీ సంబరాలు చేసుకుంటారా మొన్న చేసుకున్నారా సరిపోదా ఏ ఆ లడ్డులు చాలలేదట్రా మళ్ళీ లడ్డులు తినేయాలా అని చెప్పి మళ్ళీ మిల్లెట్ రెడ్డి గారు ఏడుస్తారా. ఎందుకంటే కొట్టేయడం ఖాయం మళ్ళీ సంబరాలు ఎలాగే చేస్తారు ఎందుకు ఖాయం మళ్ళీ ఏడుస్తారా ఆ ఏడుపు కంటే ఇంకేమన్నా దక్కుద్దా మీకు అనేది కూడా మరి ఆలోచించవలసిన అంశం తప్పకుండా అలాగే జరుగుతుంది. ఈ వారం లిస్ట్ అవ్వకపోవచ్చు వచ్చే వారం లిస్ట్ అవుద్ది కోర్టు అవతల పడేస్తారు. ఏసీబీ కోర్టు చిరవడానికి కేసులో ఆయన 14 రోజులు రిమాండ్ ఇచ్చినప్పుడు స్వాగతించింది పార్టీ.
మరి ఇప్పుడు హైకోర్టు కూడా ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా స్వాగతించాల్సింది. రెండు కోర్టులే కదా, జస్ట్ తేడా వేరు కదా సార్. దాని మ్యానిపులేట్ చేసేట్టు మాట్లాడడం అంటే న్యాయవాదులు అన్ని చూసినాకనే కదా రెగ్యులర్ బెయిల్ ఇచ్చి అంత ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా డైరెక్ట్ న్యాయవాదుల పైన జడ్జిల పైన కామెంట్ చేయడం మంచిది కదా మీ పార్టీ? మంచిది కాదు. అందుకనే సువమోటో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను. అప్పుడు తీర్పు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థను ఏమీ అనకపోయినా ఆ తీర్పు పట్ల బాధ వ్యక్తం చేస్తే ఆ బాధ పట్ల ఆక్రోషాన్ని వ్యక్తపరిచారు నా ప్రస్తుత పార్టీ. మరి అదే ఇప్పుడు అంతకంటే పెద్ద కోర్టు హైకోర్టు 17 ఇయర్ కొట్టేసినప్పుడు కూడా ఇలా ఇలా కొట్టేసుకున్నారు మరి రెడ్డిస్. మరి ఇప్పుడు ఎందుకని ఈ రకంగా ఏడ్చేస్తున్నారు అనేది అంతుపడతల్లా. ఏదైనా మీరు అలాగే ఏడుస్తూ ఉన్నారా, ఇక నుంచి మన పార్టీకి అన్ని ఏడుపులే ఉంటాయి. బ్లూకి ఎల్లోకి అన్ని విజయాలే ఉంటాయి, అన్ని సంతోషాలే ఉంటాయి అనటంలో ఎటువంటి